తెలంగాణ మంత్రి కొండా సురేఖ మాజీ మంత్రి కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలపై కేసు దర్యాప్తు కొనసాగుతోంది। అందులో భాగంగా కేటీఆర్ సురేఖపై 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు। తనపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేసి తన పరువుకు భంగం కలిగించారని ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కేటీఆర్ ఇటీవలే నాంపల్లి కోర్టును ఆశ్రయించారు। ఈ పిటిషన్ పై ఈ రోజు కోర్టులో విచారణ జరగనుంది। కొండా సురేఖకు వ్యతిరేకంగా ఆమె వ్యాఖ్యలు చేసిన వీడియోలతో పాటు కీలకమైన మరో 23 రకాల ఆధారాలను కోర్టుకు కేటీఆర్ సమర్పించారని సమాచారం। ఇక ఈ కేసులో తన తరపు సాక్షులుగా బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, ఉమా శ్రవణ్ల పేర్లను కేటీఆర్ పేర్కొన్నారు। కేటీఆర్ తరపున సీనియర్ న్యాయవాది ఉమామేశ్వరరావు కోర్టులో వాదనలు వినిపించనున్నారు। ब्रेकिंग न्यूज़ చూస్తున్నాం। తెలంగాణ మంత్రి కొండా సురేఖ మాజీ మంత్రి కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలపై కేసు దర్యాప్తు కొనసాగుతోంది। అందులో భాగంగా కేటీఆర్ సురేఖపై 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు। తనపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేసి తన పరువుకు భంగం కలిగించారని ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కేటీఆర్ ఇటీవలే నాంపల్లి కోర్టును ఆశ్రయించారు। ఈ పిటిషన్ పై ఈ రోజు కోర్టులో విచారణ జరగనుంది। కొండా సురేఖకు వ్యతిరేకంగా ఆమె వ్యాఖ్యలు చేసిన వీడియోలతో పాటు కీలకమైన మరో 23 రకాల ఆధారాలను కోర్టుకు కేటీఆర్ సమర్పించారని సమాచారం। ఇక ఈ కేసులో తన తరపు సాక్షులుగా బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, ఉమన్ శ్రవణ్ల పేర్లను కేటీఆర్ పేర్కొన్నారు। కేటీఆర్ తరపు సీనియర్ న్యాయవాది ఉమామేశ్వరరావు కోర్టులో వాదనలు వినిపించనున్నారు। ఇక ఇది అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు। క్రాంతి చెప్పండి, కొండా సురేఖపై కేటీఆర్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో నేడు విచారణ జరుగునున్నట్లుగా తెలుస్తోంది। 23 రకాల ఆధారాలను కూడా కోర్టుకు కేటీఆర్ అందజేసినట్లుగా తెలుస్తోంది। సాక్షులను కూడా పెట్టారు, అలాగే సీనియర్ న్యాయవాది ఉమామేశ్వరరావు వాదన వినిపించనున్నట్లుగా తెలుస్తోంది। దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి। రైట్ బ్రహ్మిని, ప్రస్తుతం ఏదైతే కొండా సురేఖపైన చేసిన వ్యాఖ్యలపైన మాత్రం నాగార్జున గారు కూడా స్పెషల్ కోర్టుని అయితే నాంపల్లిలోని కోర్టుని ఆశ్రయించడం జరిగింది। ఇప్పటికే నాగార్జున చేసిన పిటిషన్ పై కొండా సురేఖ కూడా సమన్స్ అయితే జారీ చేశారు। అదే అంశంలో మొన్న కేటీఆర్ కూడా స్పందించి దీనిపైన స్పెషల్ కోర్టుని మాత్రం ఆశ్రయించి పిటిషన్ వేయడం జరిగింది। దాన్ని కాస్త ఈ రోజుకి అంటే సోమవారం నాడు ఈ రోజు లంచ్ తర్వాత మాత్రం బెంచ్ మీదకి రానున్న వాదనలు అయితే వినిపించబోతున్నారు। కేటీఆర్ తరపు న్యాయవాది సీనియర్ న్యాయవాది మాత్రం ఉమామేశ్వర రెడ్డి ఈ రోజు వాదించబోతున్నారు। అయితే ఈ విషయంలో కూడా మరోసారి కొండా సురేఖకు కేటీఆర్ చేసిన పిటిషన్ పైన కూడా కొండా సురేఖకు మాత్రం సమన్స్ జారీ చేసే అవకాశం చాలా స్పష్టంగా ఏర్పడుతుంది। దాదాపు ఇప్పటికే తను చేసిన పిటిషన్ లో 100 కోట్ల పరువు దాబా నష్టం మాత్రం వేయడం జరిగింది। లేనిపోని వ్యాఖ్యలు తను చేశారంటూ ఒక మంత్రి పదవిలో ఉండి కూడా ఒక అమ్మాయిని ఉద్దేశించి కించపరిచి మాట్లాడిన విధంగా తన గౌరవాన్ని భంగం కలిగించారని మాత్రం 100 కోట్లకు పరువుదాబా నష్టం వేశారు। అయితే దీంట్లో ఈ పిటిషన్ లో సాక్షులు కూడా సుమన్ కావచ్చు, బాల్క సుమన్ కావచ్చు, లేదంటే సత్యవతి రాథోడ్, దీంతో పాటు ఇటు మిగతా వాళ్ళని కూడా బీఆర్ఎస్ నాయకులను కూడా చేర్చారు। అయితే వీళ్ళది కూడా దాదాపుగా త్వరలోనే వీళ్ళది కూడా స్టేట్మెంట్ ని రికార్డ్ చేసి దీనిపైన మాత్రం పూర్తి విచారణకు తీసుకురావాలని కూడా ఇటు ఉమామేశ్వరరావు మాత్రం ఆర్గ్యుమెంట్స్ ఈ రోజు వాదించబోతున్నారు। త్వరలోనే తనకు మరోసారి సమన్స్ జారీ చేసే అవకాశం అయితే స్పష్టంగా ఏర్పడుతుంది। కొండా సురేఖ వ్యాఖ్యలు మాత్రం ఇటు రాజకీయంగా కావచ్చు, ఇటు సినిమా ఇండస్ట్రీ లో మాత్రం దుమారం రేపింది, దీనిపైన ఇప్పటికే హాట్ టాపిక్ గా నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు బ్రాహ్మిణి। క్రాంతి అలాగే చెప్పండి, విచారణలో కేటీఆర్ కోర్టులో హాజరవుతారా?
రైట్ బ్రాహ్మణి, ప్రస్తుతానికైతే ఈ రోజు ఏదైతే కేటీఆర్ తరపు న్యాయవాది సీనియర్ న్యాయవాది మాత్రం ఉమామేశ్వరరావు మాత్రం ఈ రోజు ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఆర్గ్యుమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రం ఏదైతే న్యాయస్థానంలో మాత్రం ఇచ్చే తీర్పును బట్టి, ఎందుకంటే మనం గతంలో కూడా కొండా సురేఖ పైన చేసిన పిటిషన్ దాఖలు చేసిన ఇటు అక్కినేని కుటుంబం కూడా తన కుటుంబ సభ్యులందరిది స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేయడం చూసాం. అదే ఇదే విధంగా కూడా ఇటు ఒకవేళ ఈ రోజు ఆర్గ్యుమెంట్ తర్వాత కూడా మాత్రం ఒకవేళ ఇటు కేటీఆర్ కావచ్చు, ఇటు సాక్షులది బాల్కా సుమన్ సత్యవతి రాథోడ్ కావచ్చు, ఆ శ్రవంతి వీళ్ళది కూడా ఖచ్చితంగా స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 23 రకాల సాక్ష్యాలనైతే తను కోర్టులో సబ్మిట్ చేసినట్టుకు కూడా తను పేర్కొనడం జరిగింది. అయితే ఈ సాక్షులది ఇటు కేటీఆర్ది కూడా ఖచ్చితంగా స్టేట్మెంట్ ని మాత్రం రికార్డ్ చేసే అవకాశం స్పష్టంగా ఏర్పడుతుంది. ఏదేమన్నా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఆ వాదన విన్న తర్వాత మాత్రం దీనిపై తీర్పు స్పష్టంగా వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు బ్రాహ్మణి. క్రాంతిలకి చెప్పండి, కుండా సురేఖకు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత సాక్షులది నోటీసులు ఇచ్చిన తర్వాత కుండా సురేఖ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ఉండొచ్చు అనుకోవచ్చు మనం? రైట్ బ్రాహ్మణి, ప్రస్తుతానికి సమన్స్ ఇప్పటికే, ఎందుకంటే అక్కినేని నాగార్జున చేసిన పిటిషన్ పైన మాత్రం స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. తనకు ఇదే నెల 23 మాత్రం స్పెషల్ కోర్టులో తన తరపు న్యాయవాది ఆర్గ్యుమెంట్లు చేయబోతున్నారు. అయితే తను ఖచ్చితంగా కోర్టుకు హాజరయ్యే, త్వరలోనే కోర్టుకు హాజరయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా ఏర్పడుతుంది. లేదు అనంటే ఆ రోజు తని పొలిటికల్ గా కావచ్చు ఇటు మంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి తన తరపు న్యాయవాది మాత్రం ఖచ్చితంగా ఆ రోజు స్పందించాలి అనేసిన అవకాశం చాలా స్పష్టంగా ఏర్పడుతుంది. అయితే 23 ఏ విధంగా స్పందిస్తారు, తన తరపు న్యాయవాది ఏ విధంగా వాదనలు వినిపించబోతున్నారు మాత్రం ఖచ్చితంగా 23 తేదీన చూడాల్సిన అవకాశం కనిపిస్తుంది బ్రాహ్మణి. 100 కోట్ల పరువు నష్ట దావా కూడా వేశారు, నా పరువుకి భంగం వాటిల్లింది అనేసి కేటీఆర్ వేశారు. అంటే దీనిపై ఏ విధంగా వివరణ ఇస్తారు అనుకోవచ్చు కొండా సురేఖ తరపు? రైట్ బ్రాహ్మణి, ప్రస్తుతానికి తను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఎలాంటి ఆధారాలు ఇప్పటి వరకు కూడా ఇటు కొండా సురేఖ ఎలాంటి ఆధారాలను కూడా ఇటు మీడియా తరపు కావచ్చు, లేదు అనంటే ఇటు జ్యుడిషియల్ కోర్టుకు కూడా ఎవరు సబ్మిట్ చేయలేదు ఇప్పటి వరకు. లేదు అనంటే ఇప్పుడు తను కూడా ఒక అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉంది, కాంగ్రెస్ నాయకులు కావచ్చు కొండా సురేఖ కావచ్చు ఇప్పటి వరకు అయితే ఎలాంటి సాక్ష్యాలను మాత్రం చూపించలేదు. కానీ తను ఇప్పుడు గతంలో, ఎందుకంటే కేటీఆర్ పిటిషన్ కావచ్చు ఇటు నాగార్జున పిటిషన్ పై మాత్రం తను ఏదైనా ఆధారాలు ఉన్నాయా లేవా అనేది కూడా కొంత పరిశీలించాల్సిన అవకాశం స్పష్టంగా ఏర్పడుతుంది. ఒకవేళ ఇటు నాగార్జున ఇచ్చిన పరువు దాబా నష్టం కావచ్చు, ఇటు కేటీఆర్ ఇచ్చిన పరువు దాబా నష్టం మీద మాత్రం తను ఏ విధంగా స్పందించబోతుంది, ఏంటి తన న్యాయవాది ఏం వాదించబోతున్నాడు కొంత వేచి చూడాలని కూడా చెప్పుకోవచ్చు బ్రాహ్మణి. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.